యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేచుపల్లి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే పైలెట్ శేఖర్ రెడ్డి, జైని హిందూ గౌడ్ హరిశంకర్ గౌడ్ హాజరై విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ విధంగా వారు మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఆవిష్కరణ కాదు, పాపన్న గౌడ్ ఆశయాలను ఈ తరం యువత ముందుకు తీసుకెళ్లాలని ఆ రోజుల్లో 12 మంది యువకులతో కలిసి సర్దార్ సర్వాయి పాపన్న 12,000 మంది సైన్యాన్ని తయారు చేశారని, ఆ సైన్యంలో గోల్కొండ కోటను రాజులతో యుద్ధం చేసి ఆ కోటను పరిపాలించిన చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్దే అని గౌడ సంఘం నాయకులు అన్నారు. పాపన్న ఆశని సాధనకు ఈ తరం యువత ప్రతి ఒక్కరూ ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమానికి గౌడ సంఘం నాయకులు, గ్రామస్తులు హాజరయ్యారు. అన్యాయం జరుగుతుంటే పోరాటం ఎవరో ఒకరు పోరాటం చేస్తుంటారు. ఆ రోజు రాజుల కాలం కావచ్చు, మొన్న ఆంధ్ర పాలకం కావచ్చు, రేపు ఇంకోటి కావచ్చు. కానీ మనలో రక్తం ఏంటంటే, తెలంగాణ రక్తం ఏంటంటే పోరాటం. నిజాం కాలం అప్పటి నుంచి ఎదురుతాం మనం. ఎప్పుడంటే ఏదైనా అన్యాయం చేసినప్పుడు అనుకో, ఏదైనా మాట్లాడేటప్పుడు మనలో ఉప్పొంగుతుంది, రక్తం ఉప్పొంగుతుంది. అది ఇంకా యువకులలో, అందరూ యువకులు ఇప్పుడు అందరూ వాళ్ళే పెట్టుకున్నారు కాబట్టి యువకులలో కోపం ఎక్కువ ఉంటుంది. 9 ఏప్రిల్ 2003 రోజున కెచ్చిపల్లి గ్రామం వలిగొండ మండలంలో యాదాద్రి జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం అంగరంగ వైభవంగా ప్రారంభం చేసుకున్నాం. గ్రామ సర్పంచ్ మంజుల నాగరాజు గారు మరియు మల్లేష్ గారు మన అధ్యక్షుడు మల్లేష్, మన యువ నాయకులు నాకు 20 రోజుల కిందమే చెప్పారు, అన్న ఎట్టి పరిస్థితుల్లో విగ్రహం మేము పెట్టి తీరుతామన్నారు. అట్లెట్లయితే విగ్రహం పెట్టారంటే నెలలు, 2 నెలలు, 3 నెలలు పడుతుంది. పట్టుదలతోటి గ్రామ యువకులు జైహింద్ గౌడ్ గారు వారు చేసినటువంటి పనులను, వారి యొక్క జీవన విధానాన్ని, గౌడ జాతి యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలో చెప్పారు. అలాగే మాకు ఈ కార్యక్రమం సందర్భంగా మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ పైలెట్ శేఖర్రెడ్డి గారు గౌడ జాతి యొక్క అభ్యున్నతికి ఏ విధమైనటువంటి ముఖ్యమైన పనులు చేయాలో